ప్రీవియస్ క్లాస్లో ప్లాస్మోడియం వేవాక్స్ జీవిత చరిత్ర గురించి డిస్కస్ చేశాం ఈ వీడియోలో ఆస్కారిస్ లూంబ్రికాయిడిస్ ఆస్కారిస్ లూంబ్రికాయడిస్ అనే నిమాటి హెల్మిస్ పరణజీవి గురించి డిస్కస్ చేద్దాం మరి ఆస్కారిస్ లూంబ్రికాయిడిస్ అనేది ఏ వర్గానికి చెందినది అంటే ఇక్కడ నెమటోడా నిమటోడా నిమటోడాకే నిమాటి హెల్మెంతిస్ అంటారండి నిమటోడా అన్న నిమాటి హెల్మెంతిస్ అన్న ఒకటే అక్కసేరుకాల్లో ఇది ఒక వర్గం నిమాటి హెల్మితిస్ మరి ఆస్కారిస్ యొక్క తరగతి ఏ తరగతికి చెందిందంటే పాస్మోడియా పాస్మోడియా అంటారు తరగతికి చెందింది ఆస్కారిస్ లూంబ్రికాయిడిస్ ఆస్కారిస్ అనేది ప్రజాతి లూంబ్రికాయిడిస్ అనేది జాతి మరి ఇక్కడ నిమాటి హెల్మింతిస్ అంటే నిమాటి అంటే ఇక్కడ గుండ్రటి అని అర్థం అండి గుండ్రటి హెల్మింతిస్ అంటే ఇక్కడ పురుగులు అని అర్థం అంటే ఇక్కడ ఆస్కారిస్ లూంబ్రికాయిడిస్ అనేది గుండ్రటి పురుగులు వలె ఉండే ఒక హెల్మింతిస్ పరణజీవి మరి ఆస్కారిస్ అనేది తన జీవిత చరిత్రను ఒకే ఆతిథేయిలో పూర్తి చేసుకుంటుంది కాబట్టి ఇది ఏకాతిథేయి పరన్న జీవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లాస్మోడియం వైవాక్స్ అయితే ద్వి అతిథేయి పన్న పరాన్నజీవి అంటే అక్కడ తన జీవిత చరిత్రను మానవుడు దోమ రెండింట్లో పూర్తి చేసుకుంటుంది మరి ఇక్కడ ఆస్కారిస్ అనేది ఒకే ఒక్క ఆతిథేయిలో తన జీవిత చరిత్రను పూర్తి చేసుకుంటుంది ఆ అతిథే ఎవరంటే మానవుడు మీ అందరూ ఏలిక పాములనే పదం వినుంటారు నట్టలు అంటారు ఆ ఏలిక పాములే ఆస్కారిస్ లుంబ్రికైడిస్ అండి పొట్టలో పురుగులైపోవడం అంటాం అది మానవుడిలోనే తన జీవిత చరిత్రను పూర్తి చేసుకుంటుంది మరిది మానవుడిలో ఆంత్రనాళములో ఉంటుంది అందుకే దీని ఆంత్రనాళ పరాన్న జీవి లేదా ఆంత్రపరాన్న జీవి అంటారండి ఆహారనాళం అనే పదం వినుంటారు నోటి నుండి పాయు వరకు ఉండే నాళమే ఆహరణాలం ఆ ఆహరణాళంలో ఈ పరణజీవి ఎక్కడ నివాసం ఉంటుందంటే మానవుడిలో చిన్న ప్రేగులో అండి చిన్న ప్రేగులో నివాసం ఉంటుంది కాబట్టి దీనిని ఆంత్ర పరణజీవి అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది ఉన్న మరి ఇది లైంగిక దిరూపకతను ప్రదర్శిస్తుంది లైంగిక దిరూపకత లైంగిక దిరూపకత అంటే ఆడ మగజీవులు వేరువేరుగా ఉంటాయండి ఆడ మగజీవులు వేర్వేరుగా ఉంటాయి ఈ ఆస్కారిస్సులో కాబట్టి లైంగిక ద్విరూపకతను ప్రదర్శిస్తాయి మరి ఇవి మిథ్యా శరీర కుహర జీవులండి మిథ్యా శరీర కుహర జీవులు అంటే ఇక్కడ మిథ్యా కుహరం అంటే సూడోశీలం నిజమైన కుహరం దీనిలో లేదు మరి నిజమైన కాకుండా మిథ్యా శేరకోహరం కలిగి ఉండే జీవులు ఎవరంటే ఆస్కారిస్ మరి ఇటువంటి ఆస్కారిస్ జీవి మానవుడికి కలుషితమైన నీరు కలుషిత నీరు అదేవిధంగా ఆహారం ద్వారా సంక్రమిస్తుంది ఇది కూడా ఇంపార్టెంట్ మరి మానవునికి సంక్రమించే దశ ఏది అంటే రెండవ దశ రాబ్డిటీ ఫామ్ డింబకం రెండవ దశ రాబ్డిటీ ఫార్మ్ డింబకం ఈ పాయింట్ చూడండి రాబ్డటీ ఫామ్ డింబకం రెండవ దశ అన్నాను అదేంటో ఈ ఆస్కారిస్ లూంబరికాడిస్ అనే జీవిత చరిత్ర గురించి కానీ మీరు డిస్కస్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది ఇది అక్కడ పెట్టండి మరి ఇందులో లైంగిక దిరూపకత ఉంది అన్నాను అంటే ఆడామాదజీవులు వేరు వేరుగా ఉంటాయని అర్థం మరి ఇక్కడ జీవులు ఏవైనా స్థూపాకారములో లేదా గుండ్రటి శరీరాన్ని కలిగి ఉంటాయి ఇందులో మగజీవి యొక్క తోక అనేది వంపు తిరిగి ఉంటుందండి ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఉన్న ఆడజీవి అనేది నిటారుగా ఉంటుంది ఇలా మగజీవి యొక్క తోక వంపు తిరిగి ఉంటుంది మరి రెండు జీవుల్లో కూడా ఈ పూర్వాంతములో నోరు ఉంటుందండి పూర్వాంతరంలో నోరు ఉంటుంది రెండు జీవులకున్న ఆడా జీవులకు దానితో పాటు ఆ నోరు కింది భాగంలో ఉదర భాగంలో రెండు జీవులకు కూడా ఉదర భాగములో విసర్జక రంధ్రం ఉంటుంది విసర్జక రంధ్రం ఉంటుందండి రెండు జీవులకు దానితో పాటు మగజీవికి ఈ తోక కొద్దిగా పైన ఇక్కడ ఒక రంధ్రం ఉంటుంది ఆ రంధ్రాన్నే ఆవస్కర రంధ్రం అంటారండి ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఆవస్కర రంధ్రం మరి ఆడజీవికి తోక కొద్దిగా పైన పాయువు ఉంటుంది పాయువు మగజీవికి ఆవస్కర రంధ్రము ఆడజీవికి పాయువు ఉంటుంది ఈ ఆవస్కర రంధ్రం దగ్గర ఒక జత పీనియల్ సూకాలు ఉంటాయండి మగజీవికి పీనియల్ సూకాలు వీటికే పీనియల్ కంటకాలు అంటారండి ఈ కంటకాల ద్వారా మగజీవి అనేది వీర్యాన్ని అంటే శుక్ర కణాలను బయటకు పంపిస్తుంది ఇంపార్టెంట్ పాయింట్ పీనియాల శోకాల ద్వారా శుక్ర కణాలను బయటకు పంపిస్తుంది మగజీవి మరి ఆడజీవిలో ఈ నోటికి కింద ఉదర భాగంలో ఒకటి బై వంతు భాగం చూసుకుంటే ఇక్కడ యోని రంధ్రం ఉంటుందండి యోని రంధ్రం ఈ యోని రంధ్రాన్నే స్త్రీ బీజ జనరంధ్రం అనవచ్చు స్త్రీ జనరంధ్రం అని కూడా యోని రంధ్రం అంటారు మరి ఇక్కడ శుక్ర యోని రంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించి ఫలదీకరణ జరుగుతుంది మానవుడిలో ఫలదీకరణ ఎక్కడ జరుపుకుంటుంది ఆస్కారిస్ అంటే చిన్న ప్రేగులు దాంతోపాటు రెండు జీవులకు కూడా నోటి దగ్గర మూడు పెదవులు ఉంటాయండి మూడు పెదవులు ఉంటాయి అవి కైటీన్తో నిర్మితం అండి కైటీన్ రెండిటికి తేడా చూడండి నిటారగా ఉంటుంది ఆడజీవి తోక వంపు తిరిగి ఉంటుంది మగజీవి ఆడజీవిలో పాయి ఉంటే మగజీవిలో ఆవస్కర రంధ్రం ఉంది మగజీవిలో కణాలను విడుదల చేసే పీనియల్ సూకాలు ఉన్నాయి ఆడజీవిలో కణాలు ప్రవేశించడానికి యోని రంధ్రం ఉంది రెండిట్లో కూడా నోరు విసర్జక రంధ్రం కామన్ ఆస్కారిస్ లుంబ్రికాయడీస్ యొక్క జీవిత చరిత్ర అదే జీవిత చక్రం అండి ఆస్కారిస్ లూంబ్రికాయిడిస్ యొక్క జీవిత చక్రం చూద్దాం ఒకసారి మరి ఈ ఆస్కారిస్ లూంబ్రికాయిడిస్ అనేది సంపర్కం ఎక్కడ జరుగుతుందంటే మానవ చిన్న ప్రేగు అండి కాన్సెప్ట్ చూసుకోండి మానవుని చిన్న ప్రేగులో సంపర్కం జరుగుతుంది సంపర్కం జరిగిన తర్వాత ఆడజీవి చాలా ఇంపార్టెంట్ అండి ఆడజీవి సుమారు రెండు లక్షల గుడ్లు పెడుతుందండి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఆడజీవి సుమారు రెండు లక్షల గుడ్లు పెడుతుంది ఇప్పుడు కాన్సెప్ట్ చూడండి ఇక్కడ మీకు ఆల్రెడీ ఇప్పుడే చదివారు మీరు ఇది మగ జీవి ఇది ఆడజీవి ఇలా చేసుకోండి ఇది మగ ఇది ఆడ సంపర్కం జరిగింది సంపర్కం తర్వాత సుమారు రెండు లక్షల గుడ్లు పెడుతుందన్నాం ఆ రెండు లక్షల గుడ్లలో ఒక గుడ్డు నిర్మాణం కానీ మనం తీసుకుంటే వాటిలో ఈ బయట వైపు ప్రోటీన్ తొడుగుంటుందండి బయట వైపు ప్రోటీన్ తొడుగుంటుంది గుడ్డును ఆవరిస్తూ కాబట్టి ఆస్కారిస్ గుడ్లను మామిలేటెడ్ గుడ్లు అంటారండి ఆస్కారిస్ గుడ్లను మామ్యులేటెడ్ గుడ్లు అంటారు మామిలేటెడ్ గుడ్లు ప్రోటీన్ తొడుగు ఉండడం వల్ల ప్రోటీన్ తొడుగు తరువాత కైటీన్తో నిర్మితమైన కర్పరం ఉంటుందండి కైటీన్తో నిర్మితమైన కర్పరం ఉంటుంది తర్వాత లోపల లిపిడ్ పొర ఉంటాయండి లిపిడ్ పొర ఉంటుంది ఇది గుడ్డు యొక్క నిర్మాణం ఆస్కారిస్ లుంబ్రికాడిస్ యొక్క గుడ్డును మామిలేటెడ్ గుడ్లు అంటారు ఎందుకంటే గుడ్లును ఆవరిస్తూ ప్రోటీన్ తొడుగుండడం వలన దీన్ని మామిలేటెడ్ గుడ్లు అంటారు సుమారు ఒక రోజుకి ఆడ ఆస్కారీస్ సంపర్కం తర్వాత రెండు లక్షల గుడ్లు పెడుతుంది ఇంపార్టెంట్ పాయింట్ ఇది మరి ఆస్కారీస్ యొక్క సంపర్కం అనేది మానవుడిలో ఏ భాగంలో జరుగుతుండంటాడు చిన్న ప్రేగు ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టు ఎన్ని గుడ్లు రోజుకి రెండు లక్షలు ఆ గుడ్లు ఏమన్నాం మామిల్ లెటెడ్ గుడ్లు ఆ రెండు లక్షల గుడ్లు అనేవి నేలలోకి విడుదలైన తర్వాత అంటే మలం ద్వారా నేలను చేరుతాయి ఆ నేలలో తేమ శాతాన్ని బట్టి తేమండి తేమ కరెక్ట్గా ఉండేటప్పుడు ఈ మామి రిలేటెడ్ గుడ్ అనేది అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెంది మొదటి దశ ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ మొదటి దశ రాబ్డిటీ ఫామ్ డింబకం ఏర్పరుస్తుంది మొదటి దశ రాబ్డిటీ ఫామ్ డింబకం ఏర్పడుతుంది నేలలో కరెక్టా చూడండి నేలలో ఆస్కారిస్ లూంబ్రికాయడిస్ యొక్క మమ్మిలేటెడ్ గుడ్ అనేది అభివృద్ధి ఇచ్చింది మొదటి దశ ఫామ్ డింబకం ఏర్పడుతుంది మొదటి దశ ఫామ్ డింబకం తరువాత ఈ డింబకం అనేది మొదటిసారి నిర్మోచనం చెందుతుందండి మొదటి నిర్మోచనం కరెక్ట్ అబ్జర్వ్ చేయాలి మొదటిసారి నిర్మోచనం జరిగింది మొదటి నిర్మోచనం అంటే అంటే ఈ గుడ్డును ఆవరిస్తుండే బాహ్య చర్మం లాంటి పొర కానీ అవభాసిన వంటి పొర కోల్పోవడమే నిర్మోచనం పోము పొరవిప్పడం అంటాం దాన్నే నిర్మోచనం అంటారు మొదటి దశ రాబ్డటి ఫామ్ డింబకం మొదటి నిర్మోచనం చెంది రెండవ దశ రాబ్డటి ఫామ్ డింబకాన్ని ఏర్పరుస్తుంది ఇంపార్టెంట్ ఇది రెండవ దశ రాబ్డిటీ ఫామ్ డింబకాన్ని ఏర్పరుస్తుంది ఇక్కడ బిట్టేటంటే ఆఫ్కారిస్ లుంబ్రికైడ్ ఈస్ యొక్క గుడ్డు ఏమంటారంటే మాంబిలేటెడ్ దాని డింబకం ఏమంటారంటే రాబ్డటి ఫామ్ డింబకం రాబ్డటి ఫామ్ డింబకం ఇప్పుడు ఏర్పడుతుందంటే నేలలో తేమ శాతం కరెక్ట్గా ఉండాలి ఆ రాబ్డటి ఫామ్ డింబకం మొదటి దశది నిర్మోచనం చెంది మొదటి నిర్మోచనం చెంది రెండవ దశ రాబ్డటి ఫామ్ డెంబకన్ని ఏర్పరిచింది ఆ రెండవ దశ రాబ్డటీ ఫామ్ డింబకమే సాంక్రమిక దశ అంటే ఈ రెండవ దశ రాబ్డటీ ఫామ్ డింబకం అనేది కలుషితమైన నీ నీరు ఆహారం ద్వారా మానవుని లోనికి చేరి మానవుని యొక్క చిన్న ప్రేగుకు చేరుతుందండి కాన్సెప్ట్ చూడండి ఇక్కడ మానవుని యొక్క చిన్న ప్రేగు దు చేరుతుంది ఇది పెద్ద ప్రేగు ఇది చిన్న ప్రేగు అనుకోండి దు ఎక్కడికి చేరుతుందండి ఇప్పుడు ఎవరు రెండవ దశ రాబ్డటీ ఫామ్ డింబకం చేరుతుంది ఎక్కడికి చేరిందంటే మానవుని యొక్క చిన్న ప్రేగుకు చేరింది వెరీ 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 ఇంపార్టెంట్ చిన్న ప్రేగుకు చేరిన తర్వాత కైటిన్ కర్పరాన్ని కరిగించుకుంటుంది కైటిన్ కర్పరం అనేది కరిగిపోతుంది కైటిన్ కర్పరం కరిగి తర్వాత ఎక్కడికి చేరుతుంది అంటే కాలేయానికి చేరుతుందండి ప్రతి పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్ తర్వాత కాలేయానికి చేరుతుంది ఇప్పుడు కాలేయానికి రెండవ దశ రాబరీ ఫామ్ డెమ్మకం చేరింది దేని ద్వారా చేరుతుందంటే కాలేయ నిర్వాహక శిర కాలేయ నిర్వాహక సిర ద్వారా కాలేయానికి చేరుతుంది కాలేయం నుంచి మళ్ళీ ఎక్కడికి చేరుతుంది అంటే గుండెకి చేరుతుందండి గుండెలో ఏ భాగానికి చేరుతుంది అంటే ఇక్కడ కుడికర్ణికకు చేరుతుంది ఆ కాలేయం నుంచి ఈ రాబటీ ఫామ్ డింబకాన్ని కుడికర్ణికు చేర్చే సిర ఎవరంటే పరమహా సిర మీరు ఆల్రెడీ రక్త ప్రసరణ వ్యవస్థలు విన్నారు వివిధ శరీర భాగాల నుండి చెడు రక్తాన్ని కుడికర్ణిక్కు తీసుకొచ్చే శిర పూర్వమహాశిర సిరని గుండె క్రింది భాగాల నుండి రక్తాన్ని తీసుకొచ్చేది సిర ఇక్కడ కాలేయం అనేది గుండె క్రింది భాగం వైపు అమర ఉంటుంది కాబట్టి ఆ కాలేయం నుంచి రాబ్డటి ఫామ్ డింబకాన్ని అంటే రెండవ దశ రాబ్డటి ఫామ్ డింబకాన్ని గుండె వరకు తీసుకొచ్చే సిర ఎవరంటే పరమహాశిర క్లియర్ కదండి మరి ఇక్కడ గుండె నుంచి ఇప్పుడు కుడికర్నికి చేరి కుడి జట్రిక్ వస్తుంది ఇది కుడి జట్రిక మీరు ఆల్రెడీ రక్త పసిని వస్తే తెలుసు కాబట్టి ఈ కుడి జట్రిక్ చేరిన ఈ రాబ్లటి ఫామ్ డెంబకం రక్తముతో పాటు ఇప్పుడు ఎక్కడికి చేరుతుందంటే ఊపిరితిత్తులకు చేరుతుందండి రక్తముతో పాటు ఊపిరితిత్తులకు చేరింది ఎవరు ఊపిరితిత్తులకు చేరారు ఈ రాబ్లటీ ఫామ్ డింబకం చూడండి గుండె నుంచి ఇప్పుడు ఊపిరితిత్తులకు చేరింది ఊపిరితిత్తులకు తీసుకొచ్చే వచ్చేద్దామని మీకు తెలుసు పుప్పుసద్దామని గుండె నుండి ఊపిరితిత్తులకు చెడు రక్తాన్ని తీసుకు వెళ్ళేద్దామని పుప్పుసద్దామని ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే ఊపిరితిత్తులకు వచ్చింది క్లియర్ కదండి కాన్సెప్ట్ కరెక్ట్ వినాలి మనం ఇప్పుడు ఊపిరితిత్తులకు వచ్చిన తర్వాత ఎక్కడికి చేరుతుంది అంటే ఇది వాయుకోశ కోశ గుణులకు చేరుతుంది కాన్సెప్ట్ చూడండి ఇక్కడ కోశ గోణులకు చేరుతుంది వాయు కోస అంటే ఊపిరితిత్తులు యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలే వాయుగణులు ఆ వాయుగణులకు చేరింది రెండవ దశ రాబరీ ఫామ్ డింబకం వాయుగణులకు చేరిన తర్వాత రెండవ నిర్మోచనం చెందుతుందండి ఇప్పుడు కరెక్ట్ అబ్జర్వ్ చేసుకోండి రెండవ నిర్మోచనం చెందుతుంది రెండవ నిర్మోచనం చెంది మూడవ దశ డింబకాన్ని ఏర్పరుస్తుంది మూడవ దశ డింబకాన్ని ఏర్పరుస్తుంది మూడవ దశ డింబకం తరువాత ఏం చేస్తుందంటే మూడవ నిర్మోచనం చెందుతుంది మూడవ నిర్మోచనం చెందుతుంది మూడవ నిర్మోచనం చెంది నాలుగవ దశ ఢింబకాన్ని ఏర్పరుస్తుంది నాలుగవ దశ డింబకాన్ని ఏర్పరిచింది కాన్సెప్ట్ చూడండి మొదటి దశ డింబకం రాబరీ ఫార్మ్ డెంబకం మొదటి నిర్మోచనం చెంది రెండవ దశ డింబకం తరువాత అది చిన్న ప్రేగు కాలేయం గుండె ఊపిరితిత్తులకు చేరి ఊపిరితిత్తుల్లోని వాయుకోశ గుణులకు చేరి రెండవ నిర్మోచనం చెంది మూడవ దశ డెంబకంగా మారింది అక్కడే వాయుగుణంలోనే మూడవ నిర్మోచనం చెంది మూడవ దశ డింబకంగా మారింది మరి వాయుగుణం నుంచి ఎక్కడికి వెళ్తుందంటే శ్వాస నాళాలకు అదే శ్వాస నాళికకు అక్కడి నుంచి శ్వాస నాళానికి అక్కడ నుంచి వాయునాళానికి చేరుతుందండి కాన్సెప్టే చూడాలి ఇక్కడ వాయునాళానికి చేరింది మరి వాయునాళం నుంచి ఎక్కడికి చేరుతుందంటే ఇక్కడ వాయునాళం నుంచి స్వరపేటికకు చేరుతుంది స్వరపేటికకు చేరి ఎక్కడ చేరుతుందంటే కంఠబెలముకు చేరుతుందండి కాన్సెప్ట్ చూడండి ఇక్కడ ప్లేస్ ఎయిర్పోర్ట్ వెళ్తుంది కంఠ చేరింది కంటబిలం నుంచి ఎక్కడికి చేరుతుందంటే గ్రసనికి చేరుతుందండి గ్రసని గ్రసన్ నుంచి ఎక్కడికి చేరుతుందంటే మళ్ళీ ఆహార వాహికకు చేరుతుందండి ఆహార వాహిక నుంచి ఎక్కడికి చేరుతుందంటే జీర్ణాశయానికి చేరుతుందండి జీర్ణాశయం నుంచి ఎక్కడికి చేరుతుందంటే చిన్న ప్రేగుకు చేరుతుంది చిన్న ప్రేగుకు చేరి నాలుగువ నిర్మోచనం చెందుతుందండి నాలుగవ నిర్మోచనం చెంది పిల్ల జీవులను ఏర్పరుస్తుంది పిల్ల జీవిని ఏర్పరిచింది కాన్సెప్ట్ ఒక్కసారి చూడండి సైకిల్ ఇక్కడ ప్లేస్ సరిపోవడం అలా ఒకటి వెళ్ళింది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎక్కడి నుంచి చూడండి వాయు కోస గోణులకు చేరిన రాబ్డటి ఫార్మ్ డెంబకం రెండవ నిర్మోచనం చెంది మూడవ దశ డెంబకాన్ని ఏర్పరిచింది అదే వాయు మూడవ నిర్మోచనం చెంది నాలుగవ దశ డెంబకాన్ని ఏర్పరిచింది వాయుగుణం నుంచి శ్వాసనాళిక శ్వాసనాళాలకు చేరి అక్కడ నుంచి వాయునాళం స్వరపేటిక కంటబెలం గ్రసనికి చేరింది గ్రసనికి చేరి తర్వాత నాసిక రంధ్రాలు ముక్కు ధర బయటికి వెళ్ళదు అప్పుడు జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళిన డైరెక్షన్ ఉంటుంది ఆహార వాహిక జీర్ణాశయం చిన్న వచ్చి చిన్న ప్రేగులో నాలుగవ నిర్మోచనం చెంది పిల్లజీవిగా మారుతుంది ఈ పిల్లజీవి అనేది ఎనిమిది నుండి పది వారాలలో ఎనిమిది నుండి పది వారాలలో లైంగిక పరిపక్వత చెంది మళ్ళీ ఆస్కారిస్ లుబ్రికైడిస్ అనే జీవుని ఏర్పరుస్తుంది ఆస్కారిస్ లుబ్రికాయిడిస్ జీవులు మళ్ళీ చిన్న ప్రేగుల సంపర్కం జరిగి ప్రతిరోజు ఆడ జీవి రెండు లక్షల గుడ్లు పెట్టి అవి నెలలోకి చేరి తేమ వలన అవి మొదటి దశ రాబరీ ఫామ్ డిమ్మకముగా మారి మొదటి నిర్మోచనం చెంది రెండవ దశ రాబరీ ఫామ్ డిమ్మకముగా మారి అవి మాత్రమే సాంక్రామిక దశలు మానవుని యొక్క ఆహరణాలం ద్వారా చిన్న చేరి కర్పరాన్ని తొలగించుకొని కాలేయ నిర్వాహక శిర ద్వారా కాలేయానికి పరమహాశిర ద్వారా గుండెకు పుపసదమ ద్వారా ఊపిరితిత్తులకు ఊపిరితిత్తుల నుండి వాయుకోశ గోడలకు చేరుతాయి ఇప్పుడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇక్కడ చిన్న చూడండి ఈ చిన్న ప్రేగు ఈ చిన్న నుంచి ఇక్కడ చిన్న చూడండి ఇవన్నీ ఈ దశలన్నింటినీ కలిపి బాహ్యాంతర వలస అంటారండి బాహ్య ఆంత్రవలస అని పిలవడం జరుగుతుంది అంటే ఇక్కడ సాంక్రమణ దశ నుంచి ఇలా మొత్తం జరిగి మళ్ళీ చిన్న ప్రయోగం వరకు ఉండే ఈ దశలన్నింటినీ కలిపి బాహ్య ఆంత్రవలస అంటారు ప్లేస్ సరిపోక ఇలా అయ్యింది చూసుకోవచ్చు మీరు ఇప్పుడు చిన్న లాజిక్ ఒకసారి చూడండి జీర్ణ వ్యవస్థ శ్వాస వ్యవస్థలో భాగాలు ఒకసారి చూడండి ఇక్కడ మామూలు రాద్దాం జీర్ణ వ్యవస్థ శ్వాస వ్యవస్థలో భాగాలు ముందు శ్వాస వ్యవస్థలో భాగం రాద్దాం ముక్కు గ్రసని స్వరపేటిక వాయునాళం శ్వాసనాళాలు శ్వాసనాళికలు వాయుగొనులు వాయుగొణులు ఎక్కడ ఉంటాయంటే ఊపిదిత్తులు ఉంటాయి ఇవి శ్వాస వ్యవస్థలో భాగాలు ఇప్పుడు వ్యవస్థలో భాగాలు ఒకసారి చూడండి పక్కన రాద్దాం నోరు హాస్య కుహరం గ్రసణి ఆహార వాహిక జీర్ణాశయం చిన్న ప్రేగు పురిస్నానం పెద్ద ప్రేగు పురుష పై మనకు అనవసరం ఈ రెండింటి అబ్జర్వ్ చేసి చూడండి ఊపిరితిత్తులకు వచ్చింది అందులో వాయుగుణంలోకి వచ్చింది రెండవ దేశ ఆఫ్ ఫామ్ డెంబకం వాయుగుణం నుంచి అక్కడికి వెళ్ళింది మన రివర్స్ వెళ్తున్న పైకి కరెక్ట్ అబ్జర్వ్ చేయండి వాయుగుణం నుంచి శ్వాసనాళికలు శ్వాసనాళాలు వాయునాళం స్వరపేటిక గ్రసని ఇక్కడ గ్రసనం చూడండి ఇక్కడ జీర్ణవ్యవస్థలో కూడా ఇక్కడికి వెళ్ళి గ్రస నుంచి రివర్స్ ఆహార వాహిక జీర్ణాశయం చిన్న ప్రేక్ వస్తుంది అంటే ఇక్కడ బొమ్మ చూసుకున్న ఒకసారి ఇది ఇది గ్రసని చూడండి ఇవి ఇలా వచ్చిందండి మళ్ళీ ఇలా వెళ్ళిపోద్ది అంటే ఇది శ్వాస వ్యవస్థ ఇది జీర్ణ వ్యవస్థ కాన్సెప్ట్ అది ఆ విధముగా ఆస్కారిస్ లూమ్రికాయిడి యొక్క జీవిత చరిత్ర ఈ యాకాతిధయన మానవుడిలో జరుగుతుంది ఇంపార్టెంట్ ఏంటంటే మొదటి దశ నిర్మోచనం నేలలో జరిగితే రెండు మూడవ నిర్మోచనాలు వాయుగుణంలో జరిగాయి నాలుగవ నిర్మోచనం చిన్న ప్రయోగంలో జరిగింది మొత్తం కరెక్ట్ చూడండి అక్కడ డెంబకాలు నాలుగవ దశ డింబకాలు వచ్చాయి అవి రాబడిటీ ఫామ్ డెంబకాలు మానవునికి సంక్రమించే దశ ఏమిటంటే రెండవ దశ రాబరీ ఫామ్ డింబకము వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లియర్ కదండి మరి దీని యొక్క ఆస్కారిస్ లూంబ్రికాయిడిస్ యొక్క వ్యాధి కారకత ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం అబ్జర్వ్ చేయండి ఆస్కారిస్ లూంబ్రికైడిస్ యొక్క వ్యాధి కారకత అంటే ఏ వ్యాధిని ఇది కలిగిస్తుందో ఒక్కసారి చూడండి ఇక్కడ వ్యాధి కారకత మరి ఆస్కారిస్ లూంబ్రికాయిడిస్ వలన మానవునిలో ఆస్కారియాసిస్ అనే వ్యాధి వస్తుందండి ఇంపార్టెంట్ కలుషితమైన నీరు ఆహారం ద్వారా ఆస్కారిస్ మనలోకి వచ్చి ఆస్కారియాసిస్ అనే వ్యాధిని కలుగు చేస్తుంది అసలు ఆస్కారిసస్ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి అంటే పోషణలో లోపాలండి పోషణలో లోపాలంటే మనం ఆహారం తీసుకోవడంలో లోపాలు ఏర్పడతాయి అదేవిధంగా ఉదరములో తీవ్రమైన నొప్పి వస్తుందండి ఉదరములో తీవ్ర నొప్పి వస్తుంది మరి చిన్న పిల్లల్లో అయితే చిన్న పిల్లల్లో పెరుగుదల లోపిస్తుందండి పెరుగుదల లోపం చిన్నపిల్లల్లో పెరుగుదల లోపిస్తుంది ఇవి వ్యాధి లక్షణాలు బిట్టి ఏంటంటే ఆస్కారిస్ లూంబ్రికాయోడిస్ వలన ఏ వ్యాధి కలుగుతుంది అంటే ఆస్కారియాసిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లక్షణాలు పోషణల లోపాలు ఉదరంలో తీవ్ర నొప్పి చిన్నపిల్లల్లో పెరుగుదల లోపం మరి వీటికి నివారణ చర్యలు ఏమున్నాయి నివారణ చర్యలు నివారణ చర్యలు అంటే సేమ్ మనం ఇంతకై ముందు వీడియోలో అంతకంటే ముందు వీడియోలో ఎంటమీబా ఇస్టాలిటిక యొక్క నివారణ చర్యలే సేయం దీనికి వినియోగించాలి అంటే కలుషితమైన నీరు ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి బాగా కాచి చల్లార్చిన నీళ్లు త్రాగాలి సెప్టిక్ ట్యాంకులు వాడాలి పరిశుభ్రతను పాటించాలి క్లియర్ కదండి ఇది టోటల్గా ఆస్కారిస్ లూంబ్రికాయడిస్ అనే నిమాటి హెల్మెంతి జీవి యొక్క జీవిత చక్రం నెక్స్ట్ వీడియోలో ఒకరేరియా బాంక్రాఫ్టీ అనే ఎల్మింతి జీవి యొక్క జీవిత చక్రం గురించి నేర్చుకుందాం థ్యాంక్ యూ బాయ్